అనకాపల్లి అరుంధతి నగర్లో బాబు జగజ్జీవరామ్ 117 జయంతి సందర్భంగా అరుంధతి నగర్ ప్రజలు ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా కొణతాల రామకృష్ణ, పేల గోవింద సత్యనారాయణ పాల్గొని బాబు జగజ్జీవరామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, బాబు జగజ్జీవరామ్ దళిత కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో 50 సంవత్సరాలు ఓటమిరిగిన నాయకుడిగా ఎన్నో అత్యున్నత పదవులు అలంకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క బాబు జగజ్జీవరామ్ మాత్రమేనని, ఈయన చేసిన ఎన్నో ఉద్యమాల్లో ఆహార ధాన్యాల దిగుమతుల విషయంలో ఆనాడు గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన ఘనత ఒక బాబు జగజ్జీవరామ్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్ జీవరా గారు జోహార్ బాబు జగన్జీవరా గారు, జోహార్ బాబు జగన్జీవరా గారు. ఇప్పుడు సాగు మంత్రిగా చాలా చిన్న వయసు బహుశా 40 సంవత్సరాల లోపలే 38 సంవత్సరాలు ఇప్పుడు 36 సంవత్సరాల టైం కి ఇప్పుడు నా యంగెస్ట్ మినిస్టర్ గా నెహ్రూ గారి క్యాబినెట్ లో ఉన్నారు. వివిధ శాఖలు నిర్వహించి తనకంటూ ఒక ఉత్తర వేసుకున్నటువంటి మహానాయకుడు. ఈ దేశంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయడంలో స్వామినాథన్ ఎంత గొప్పవారో, స్వామినాథన్ ని ఆసరాగా పెట్టుకుని ఈ దేశానికే ఒక గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి పితామహుడు మహనీయుడు జగజ్జీవరామ్ గారు. అప్పుడైతే మనకి ఆహార ధాన్యాలు కూడా దిగుమతి చేసుకునేవాళ్ళు. అలాంటి గ్రీన్ రెవల్యూషన్ వచ్చాక ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాక గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనం ఇతర దేశాలకు ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే పరిస్థితి తీసుకెళ్లారు ఈ దేశాన్ని. అది వ్యవసాయ శాఖలో ఉండగా ఆయన సాధించినటువంటి ప్రగతి, వ్యవసాయ కార్మికులకు కూడా వారి వేతనాల విషయంలో పోరాడి వాళ్ళ వేతన హక్కు కల్పించారు. అంతేకాకుండా ఈ దేశ రక్షణ మంత్రిగా చేశారు. రక్షణ మంత్రిగా చేసినప్పుడు ప్రపంచంలో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి ఒక పెద్ద ప్రక్రియ జరిగింది. అప్పుడు 71-72 టైంలో మనకి భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. అప్పుడు ఆ యుద్ధం ఎందుకంటే ప్రపంచ దేశాలందరూ కాదన్నా సరే పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కు విముక్తి కలిగించే కార్యక్రమం ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నట్టుగా రక్షణ శాఖ మంత్రిగా జగజ్జీవన్ రావు గారే ఉన్నారు. అటువంటి ఒక దేశానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తికాల దేశాన్ని తయారవడంలో ఇందిరాగాంధీతో పాటు సహకరించినటువంటి అతి ముఖ్య వ్యక్తి జగజ్జీవన్ రావు గారు. ఆయన రక్షణ శాఖ స్వతంత్ర పోరాటంలో గాని భారతదేశం స్వతంత్రం వచ్చాక కానీ రెండు రంగాల్లో కూడా తనంటూ ఒక ప్రత్యేకత నిలుపుకున్నటువంటి ఒక మహనీయుడు. తన జీవితం మొదలుపెట్టిన దగ్గర